మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డిని పులివెందుల నుండి హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120B రెడ్ విత్ 302-201 కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి సమాచారం ఇచ్చి సీబీఐ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. భాస్కర్ రెడ్డి ఫోన్ ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ ను అధికారులు ఇప్పటికే 4 సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్ట్ చేసింది. వివేక హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్ని అదుపులోకి తీసుకుంది. తాజాగా భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో అవినాష్ ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇక్కడికి ఎవరూ రాలేదని ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, అప్డేట్స్ ఏంటి? మనీషా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి. ఎవరైతే అందులో ప్రధానంగా కూడా అనుమానితులుగా ఉన్నటువంటి, నిందితులుగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే తెల్లవారుజామున భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకుని భాస్కర్ రెడ్డి భార్య శ్రీలక్ష్మికి, అదేవిధంగా అతని న్యాయవాదికి అరెస్ట్ మెమో ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు సిబిఐ అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కూడా ఈ కేసును అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటి నుంచి చూస్తే కనుక సిట్ ఏర్పాటు చేయడం, తర్వాత మళ్ళీ సిట్ కాదని చెప్పేసి తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం, సిబిఐ విచారణలో కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా రకరకాలైనటువంటి ఆరోపణలు, సిబిఐ అధికారులపై కేసులు నమోదు చేయడం, ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంచలనమైనటువంటి పరిణామంగా మారుతూనే ఉంది. అయితే వివేక్ కుమార్తె సునీత మట్టుకు దీనిపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తన తండ్రిని ఎవరో హత్య చేశారు, గుండెపోటుతో చనిపోలేదు, కావాలని హత్య చేశారంటే ఒక భావనతోటి ఆమె న్యాయ పోరాటం చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సొంత సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ అదేవిధంగా కూడా సిబిఐకి నమోదు చేసి న్యాయ పోరాటం చేస్తూ కోర్టు ద్వారా ఆవిడ మొత్తం మీద కేసుని ఆ పోరాటం చేస్తున్నది. ఈ క్రమంలో భాగంగా ఇందులో అనేక మంది దగ్గర దగ్గర 1000కి పైగా మందిని ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పటికీ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి ఒక్కొక్క విచారణ చేసినప్పుడు ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఉదయ్ రెడ్డి ఉన్నాడో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మరింత బలంగా మారింది. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య చేసింది ఎవరైనప్పటికీ కూడా హత్య చేసినటువంటి ఘటనలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పూర్తిగా కూడా మాయం చేయటం, చెరిపివేయటం అటువంటివి హత్య కన్నా అది విపరీతంగా పరిగణిస్తుంది కనుక దాన్ని కూడా పరిగణించిన నేపథ్యంలో ఉదయ్ అందుకు తాపడ్డాడని చెప్పేసి తెలుసుకున్నటువంటి సిబిఐ అధికారులు అతను అరెస్ట్ చేయడం, అతను వాగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత కేసును విచారణ వేగవంతం చేయడంతో పాటుగా ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం, ఇప్పటికే 3 సార్లు అరెస్ట్ విచారణ చేసినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి మరొకసారి విచారణ చేస్తూ కూడా ఈ రోజు కూడా అతను అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి అంశంగానే దీన్ని పరిగణించాలి. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ షార్ట్ షీట్ కూడా ఈ నెల 30వ తేదీకి పూర్తి స్థాయిలో దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వటం, ఇప్పుడు ఎంతకాలం దీన్ని విచారిస్తారని చెప్పి కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క కేసు కొంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుందని మనం భావించవచ్చు. మనీష, రైట్ మురళి, మీరు అలాగే లైన్ లో ఉండండి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ చెప్పండి, ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే జరిగింది, ఇది వరకు కడప జైలు దగ్గర గెస్ట్ హౌస్ లో సిబిఐ విచారణ జరిగినప్పుడు కూడా భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేస్తే చేసుకోండి కానీ ఇలాంటి ఆరోపణలు ప్రలోభాలు అయితే మా మీద పెట్టద్దు, ప్రతిపక్షాల మాటలు పట్టుకున్న ఆరోపణల